దీనికి ఫ్రెష్ కూడా రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను లక్కీకి చెప్పే సలహా ఏంటంటే నెక్స్ట్ వెంటనే సినిమా తీసేస్తాను అని దోకకుండా ఆగి నెలకు ఒక షార్ట్ ఫిల్మ్ తీసి ఒక 10 నెలలు 10 షార్ట్ ఫిల్మ్ తీ, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడు నీ అంతా నువ్వే సినిమా తీయగలవు. మై ఫస్ట్ అడ్వైస్. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన మీ నాగర్ చెప్పి సినిమా తీయన్నా కోటి రూపాయలు పెట్టినా అన్న అంటే నేను ఒప్పుకోను, నేను తీనే ఉండేది. మనం రిలీజ్ చేయడం కష్టపడితే ఇది కోటి రూపాయలు ఖర్చు పెట్టించదు. కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్, మనం పుట్టినే బాధ అయ్యే తప్ప మేము ఆఫ్లైన్ తెలియదు కదా, కొంచెం స్లోగా 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 పెట్టుకోవాలి. ఒక 10 షార్ట్లు తీస్తే నీకు అపారమైన అనుభవం వస్తుంది. అప్పుడు నిన్ను ఎంకరేజ్ చేయడానికి మీ నాన్నగారు ఉన్నారు. అప్పుడు మీ నాన్నగారు చేయని సినిమా అంటే నాలుగు ఉన్నాడు, నేను ఎంకరేజ్ చేయడం, నేను ఏమి రిస్క్ చేయలేదు, అప్పుడు రిస్క్ చేస్తాను. కాబట్టి డెఫినెట్గా ఒక 10 షార్ట్ ఫిల్మ్ తీసి నీకు ఇది తీసో ఇంకో రంగది తీసి మొత్తం మీద నీకు ప్రూవ్ చేసుకోవాలి ఈ టాలెంట్ని. ఒక టాలెంట్ ఉంటే కనుక మీ ఊరికి ఇట్లా ఇండస్ట్రీ గుర్తిస్తుంది. ఒక ఏ పెద్ద టాప్ లైటర్ అందరూ కూడా ఒకప్పుడు షార్ట్ ఫిల్మ్ తీసి పైకి వచ్చినవాళ్ళే. కాబట్టి నేను పేరు చెప్పాను, ఇబ్బంది పెట్టకూడదు చెప్పట్లేదు. కాబట్టి నువ్వు కూడా చాలా బాగా తీసావు, దీంట్లో తప్పులు ఊపులు లేవు. రెండు మూడు డౌట్లు ఉన్నాయి, నేను అడగని వద్దని ఆలోచిస్తున్నాను. దూరం అన్నావు అంటే ఎవరికి దూరం పెట్టావు, ఎందుకు దూరం పెట్టారు? ఆ అమ్మాయి అయితే లవ్ చేసాడు బాగానే ఉంది, అప్ప వాడు ఏం చేసాడు, ఆయన ఎంత దూరం పెట్టావు, ఎన్ని నిమిషాలకి అది ఏం చేస్తే ఇప్పుడు టికెట్ కాల్చింది మాలా అని అడిగింది ఆ అమ్మాయి అన్నాడు. ఒక్క మాట అమ్మాయి కట్ చేస్తే ఏమవుతుందా, డబ్బు ఉన్నది డబ్బు లేదు అది వేరే విషయం, వేరే డబ్బు ఉన్నది నిజమే, ఎందుకంటే ఆ డబ్బు ఉన్నాడు కాబట్టి 80 పేదోడు కాబట్టి. కానీ నీ కోసం ఏంటి చెప్తాను నేను, ఉంటా నువ్వు సంపాదించు, నన్ను మోటివేట్ చేశాడి, నువ్వు కష్టపడి మా నాన్న శబాష్ అనిపించలో చెయ్యి, అప్పుడే ఒక నీ కోసం వెయిట్ చేస్తానరా అని చెప్తే బాగుంటుంది. ఇది సజెషన్స్ పెట్టావు సెకండ్ ఎపిసోడ్ కోసం, అర్థమైంది అంతేనా? బాగోలు కట్ట ఎందుకు చెప్పాడండి, ఏంది జనం అందరూ ఎందుకు ఎందుకు చెప్పాడు, ఎందుకు చెప్పుకుంటాడండి. అలాగే నువ్వు ఎందుకు దూరం పెట్టాడని వెయిట్ చేయడం కోసమే అది సస్పెన్స్ పెట్టావు నేను అనుకుంటున్నాను. అది పార్ట్ టూలో మళ్ళీ సస్పెన్స్ని నేను చెప్పి అందరికి చెప్పు. కాబట్టి ఇందుకే మేము దాన్ని సస్పెన్స్ పెట్టామని, ఏదేమైనా ఆలోచింపజేసేలా ఉంది. నేను నీకు వచ్చేసానుగా, చూసేసి బాగుంది లేకపోతే ఎలాగా వచ్చేసేలా తీసావు సినిమాను, కాబట్టి ఇలా సక్సెస్. కాబట్టి 100% బాగుంది ఈ స్టేజ్కి ఈ స్టేటస్కి. నువ్వు మాత్రం సినిమా తీసావంటే నేను ముందు నమ్మలేదు, తర్వాత నమ్మాను. మనం టైంలో ఆన్ చేసి నమ్మాను అప్పుడు. ఇప్పుడు కథలు చూసాను కాబట్టి సినిమా అంతా 100% నమ్ముతున్నాను. జన్యున్ సినిమా తీసావు కాబట్టి కష్టపడి ఈ పేపర్ వర్క్ తప్ప 10 రోజులు ఎక్స్ట్రా చేసి ఒక్కరోజు చేసాం అవసరం లేదు. ఇంకా ఏం టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం ఇప్పుడు అదే నువ్వు సినిమా తీసావు అనుకో, ఆ రోడ్లు నెక్లెస్ రోడ్లు రష్ చేస్తారు ఈ బిల్లు. ఎక్కడ క్యాంటీన్కి వెళ్ళారు, రెస్టారెంట్కి వెళ్ళారు, కాఫీ కడ బిల్లు 1 లక్ష రూపాయలు ఇస్తారు రెండు. ఇది సినిమా అంటే అదే షార్ట్ అన్నాం కాబట్టి ఏదో కొద్ది గొప్ప తీసి వదిలేసి ఉంటారు. కాబట్టి సినిమా తీయడం వల్ల బడ్జెట్ పెరుగు తప్ప ఇంకా ఇన్కమ్ పెరగదు. షార్ట్ ఫిల్మ్ తీయడం వల్ల ఈ బడ్జెట్ పెరుగుతుంది, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. పరీక్షిస్తున్నాను గురువు గారు అన్నాడు. మరి అంటే అన్నాడు తర్వాత నాకు నచ్చకపోతా అంటే వదిలేస్తాను సార్ అన్నాడు. ఇది కరెక్టా? 100% కరెక్ట్ అండి. ఎందుకంటే జోక్ కాదు, సీరియస్ చెప్తున్నాను. ఇప్పుడు తల్లిదండ్రులు కుదిర్చో లేదా లవ్ చేసో పెళ్లి చేసుకుంటారండి, 4 రోజులు అభిప్రాయ భేదాలను విడిపోతారు. ఇలా నా తల్లిదండ్రులకి 2 బొక్కలు, ఒకటేమో పెళ్లి ఖర్చులు, రెండోదేమో మళ్ళీ విడిపోయిందని సెకండ్ హ్యాండ్ అవుద్ది. అవును, అమ్మాయికి వాళ్ళకి నష్టం వీళ్ళకి నష్టం. దానికంటే ఇది 100% మంచి నిర్ణయం. వాళ్ళిద్దరు తంటాలు పడి 4 రోజులు ఆ అంటారు ఊ అంటారు అనుకుని ఇద్దరికి ఇష్టమైతేనే కాపు చేసుకుంటే పెళ్లి చేస్తారు. అప్పుడు అది బెటర్ చాయిస్. సెట్ కాకపోతే హ్యాపీగా ఉంటుంది, ఎవరు తెలియదు కదా. ఇంకో అబ్బాయితో అమ్మాయి, ఇంకో అమ్మాయితో ఇంకొక అబ్బాయి, వేరే ఫ్లోర్ మారుతుంది. ఇప్పుడు ముందు వాళ్ళ అమ్మ నాన్నకి గొడవ లేదు, మా అమ్మాయికి పెళ్లి చేసి మా కోడలు వచ్చింది, దాన్ని కట్నం ఇచ్చాం, ఈ చేయించాం, రేపు పొద్దున్న మళ్ళీ వెళ్ళిపోయింది మా అంటే ఇంకో అబ్బాయి సంబంధం లేదు. దానికంటే వాళ్ళు ఏమి ఏడిసారు మాకు సంబంధం లేదు, ఫ్రెష్గా మళ్ళీ సంబంధం పెళ్లి చేస్తారు. ఇది కోర్టు ఇచ్చిన తీర్పు. ఇది ఏమంటారు? 100% ఇదే కరెక్ట్. నేను యూత్ని, మీరు ఎప్పుడే ఓల్డ్, నా చిన్నప్పుడు 1957 రాలింగి రాలింగి ఆ ప్రాంతంలో మనిషిని మీరు. అవును, నేను లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నామండి. అవును అవును. కాబట్టి మీరు లివింగ్ టుగెదర్ సపోర్ట్ చేస్తారు? 100% సపోర్ట్ చేస్తా. ఇది పాశ్చాత్య పోకడ. కుటుంబాలని నాశనం చేయకుండా ఇలా ఉంటమే బెటరు. ఏమంటారు? ఊనండి, ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను సంతోషిస్తా. ఎనీ యూత్ ఎవరండి, రండి మాట్లాడండి. వై డోంట్ సమ్మన్? ఇప్పుడు డిబేట్ మీరు ఈ లక్కీ బాగా తీసాడా లేదని చెప్పడం కోసమా లేదా దానికోసమా? ఆ మాటకు వస్తే సినిమాలో నాకు అద్భుతంగా ఎక్కడ నచ్చిందంటే
వాళ్ళు విడిపోయేటప్పుడు అక్కడ సర్వరు ఒక ఎంటీ ప్లేట్తో ఇలా కిందికి దిగుతున్నాడు. ఖాళీ అయిపోయిందిరా వీడి జీవితం అనిపించింది నాకు. దానికి సింబాలిక్ షాట్ నిజంగా వేసాడా, క్యాజువల్గా అట్లుందా? సింబాలిక్ అది. ఎంత గొప్ప షాట్ అండి, చప్పట్లు కొట్టాలి కదా. ఇంకో షాట్ ఉంది, అద్భుతమైన షాట్ చెప్పండి. రెండు కప్పులు విడిపోతున్నాయి దూరం అని. అవును, ఆ షాట్కి నేను ఇంకా 100 మార్కులు వేసా. ఆ కప్పులు దూరం అవుతుంది అని అర్థం. కప్పులు ఆ కప్పులు దూరం అవుతుంది అని అర్థం. నాకు నిజంగా ఆ ఎంప్టీ ప్లేట్ తీసుకుని దిగడం నాకు షాట్ మాత్రం థ్రిల్ అయ్యాను నేను. ఒరే పరే తెలియదు, మీరు 50 మార్కులు వేసారు, నేను దీనికి 100 మార్కులు వేసాను. అవును నేను కూడా సార్, నేను 100 మార్కులు. నేను ఎందుకు అడిగాను, ఏమైనా నేను చెప్పు, ఊరికి వచ్చిందా లేదా నీ ఐడియా వచ్చిందంటే, లేదు ఐడియా వచ్చింది సార్ అలా కావాలని తీసాను సార్ అని చెప్పాడు. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు షార్ట్ తెస్తారు సార్. ఇప్పుడు అమ్మాయి మోటార్ సైకిల్ వెళ్తున్నారు కదా వాళ్ళు, మామూలుగా అయితే ఏంటంటే కెమెరా వెనకాల పడి తిరుగుతారు, అలా కాకుండా ఒక క్లోజ్ షాట్ ఓ మిడ్ షాట్ అన్ని చక్కగా వేసాడు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా దాన్ని వర్క్ చేశాడు, దానికి అభినందిద్దాం ఖచ్చితంగా. తర్వాత కెమెరా అండి, నిజంగా అక్కడికి వస్తున్నాను రండి. అక్కినేపల్లి సుధాకర్ గారు, నాకు కెమెరా వర్క్ మాత్రం థ్రిల్ అయ్యింది నేను. సుధాకర్ డైరెక్టర్ కన్నా కూడా నాకు ఈ కెమెరా వర్క్ ని నేను అభినందిస్తా. ఇక్కడ ప్రసాద్ ల్యాబ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ తీశాడండి సుధాకర్, నేను పిలిచాడు వచ్చాను చూశాను బాగుందయ్యా అన్నాను. వెంటనే అతనికి సినిమా ఇచ్చాం, దాని పేరు శివ 143. రహస్యం రెండు సినిమా శివ 143. ఆ రెండు చేసిన తర్వాత దీని నెక్స్ట్ స్టెప్ ఏంటని ఆలోచిస్తే పోసాని కృష్ణమురళి గారు మన ఆధ్వర్యంలో సినిమా చేస్తుండే. నేనేం చెప్పానంటే, ఏమంటే మంచి కుర్రోడు, యూత్ కుర్రోడు, మీరు అతను ఎంకరేజ్ చేయండి సార్ అన్న. కుర్రోడు అంటే యూత్ అంటే సినిమా చెడగొడతాడేమో అన్నాడు. చెడగొట్టాడంటే ఇదిగోండి, రెండు సినిమాలు తీశాడు, 100 షార్ట్ ఫిల్మ్ తీశాడు, సినిమా తీయటం వచ్చు. యాక్చువల్గా డైరెక్టర్ చెప్పిందే చేస్తారు తప్ప అతను సొంత తెలివితేటలు చేయడు కదా, కాబట్టి మీరు అతను సపోర్ట్ చేయండి సార్ అంటే ఒక్క మాటకే మన ఇన్సూరెన్స్ ఇస్తే ఆయన చక్కగా అతను సినిమా చేశాడు. బ్రహ్మాండమైన సినిమా, 4 కోట్ల సినిమా అది, అది చాలా పెద్ద సినిమా తీశారు. కారణం ఏంటంటే మన శిష్యుడు మన కళ్ళ ముందు పెరిగినోడు, అలా మనం డెవలప్ చేసిన బాధ్యత, అది ఫుష్ చేసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి అతను ఎంకరేజ్ చేసాం. డెఫినెట్గా అతను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతూ చెప్పేసాను. కార్యక్రమానికి సెలవు. వాళ్ళ నాన్న డబ్బుతో సినిమా తీయనివ్వను. అది ఓకే, అది అదే ముందు కండిషన్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్స్ పత్తి తీయండి, జోక్ కాదు చెప్తున్నా సీరియస్గా. 10 షార్ట్ని తీయండి, 10 షార్ట్ని నేను వస్తాను. వచ్చిన తర్వాత 11 వచ్చి మనం సినిమా తీద్దాం, అప్పుడు మీ నాన్న ఉంటానా నేను ఉంటానా లేకపోతే తలాడు సాయకృష్ణ ఉంటాడో చూద్దాం, ఎవరో ఒకరు తీస్తారు, నీకైనా సపోర్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. దూరంగా చాలా మనసుకు చాలా దగ్గరగా ఉంది, దూరంగా అనే పేరు కానీ మనసుకు చాలా దగ్గరగా ఉంది. అయితే నాకు చిన్న బాధ అనిపించింది, పాపం ఆ అబ్బాయిని ఎందుకు అన్యాయం చేసి అలా అమ్మాయి వదిలేసిపోయింది అనేది చిన్న బాధ. దానికి ఏమన్నా క్లారిఫికేషన్ ఇస్తావా? ఎందుకు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళింది? పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదా? ఓకే, పేదోడు కదా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది అంతేనా, వేరే కారణాలు ఏం లేవు? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు ఈ చేసిన హీరో హీరోయిన్ ఎవరు? సుప్రియాను మన రూప్ అని. ఎవరు వాళ్ళిద్దరు? సుప్రియాని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సార్, మన రూప్ అని డాన్సర్ సార్. ఓకే, మరి కరెక్టే, అదంతా బాగానే ఉంది. కానీ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కదా మీ క్లాస్మేట్స్, మీ దాంట్లో చేసిన వాళ్ళు, వాళ్ళని పెట్టుకోవచ్చు కదా పాపం, హీరో హీరోయిన్గా వాళ్ళని పెట్టుకుంటే పోయింది కదా. అన్నెసరీ ఇన్ఫ్లుయెన్సర్స్ కదా అని చెప్పేసి వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు ఏదో వీడియోలు చేసుకుంటూ ఎట్లా పాపులర్ అయ్యారు. అఫ్కోర్స్ నీ ఐడియా కూడా మంచిదే, అంటే వాళ్ళని పెట్టుకోవడం వల్ల వాళ్ళ దాంట్లో పబ్లిసిటీ అవుతుంది అని అనుకుంటున్నావు, అంతే కదా? అలా కాకుండా నెక్స్ట్ టైం నుంచి యాక్టర్స్, మీతోటి యాక్టర్స్ ఎవరో ఉంటారు కదా మీ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళు, మా ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళు, ఎవరో ఒకరిని ఎవరో ఒకరిని ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయి. ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంకరేజ్ చేయడం కంటే ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడమే. ఆర్టిస్టులు రేపొద్దున వాళ్ళు ఆర్టిస్టులుగా ముందుకెళ్తారు, రేపొద్దున వాళ్ళే ఎక్కువ హీరోగానో హీరోయిన్ గానో రావచ్చు. వీళ్ళు చూడు, ఇప్పుడు నీ ఫంక్షన్ ఉంటే కూడా రాలే మరి కదా, కరెక్టా కాదా నేను చెప్పేది? యాక్టర్స్నే ఎంకరేజ్ చేయండి, నువ్వు డైరెక్టర్ అవుతావు, వాళ్ళు రేపొద్దున మంచి యాక్టర్లుగా ఎదుగుతారు, అందరికీ హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చిన్నాడు చాలా బాగా డైరెక్ట్ చేశాడు లక్కీ, తరుణ్ తేజ్ వెరీ హ్యాపీ. ఒక్కసారి గట్టిగా చప్పట్లు తరుణ్ తేజ్కి. తరుణ్ తేజ్ లవ్ యూ, మంచి ఫ్యూచర్ ఉంది నీకు. చాలా మంది ఇలాగే షార్ట్ ఫిల్మ్లు తీసి పెద్ద పెద్ద సినిమాలకు ప్రభాస్ లాంటి వాళ్ళని డైరెక్ట్ చేసిన డైరెక్టర్లు ఉన్నారు, సాహో సినిమా లాంటి వాళ్ళు కూడా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లు తీసి వచ్చిన వాళ్ళే. నువ్వు ప్రూవ్ చేసుకో, చిన్న చిన్న వాటితోనే ప్రూవ్ చేసుకొని
ఒక్కసారి పెద్దగా వెళ్ళదు కానీ ఇబ్బంది ఏం లేదు, మేము అందరం ఉన్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయా. అమ్మినేని ఫ్యామిలీ సార్ భాస్కర్రావు గారు, నాన్నగారి పేరు భాస్కర్రావు గారు, స్వప్న గారు, మీకు చేతులెత్తి నమస్కారం పెడుతున్నానండి. ఇవాళ రేపు నిజంగా పిల్లల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటున్నారు, పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు వాళ్ళ అబ్బాయి బీటెక్ చదివి ఇంజనీర్ అవ్వాలను, ఏదో ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అవ్వాలను. మా నాన్న కూడా అంతే అనుకున్నాను, నేను ఏదో ఎంబీబీఎస్ చేసి పెద్ద డాక్టర్ అవుతాను అనుకుని నన్ను బైపీసీలో జాయిన్ చేశారండి. నిజానికి ఎంపీసీ ట్రై చేశారు, మన వల్ల గాలే. తర్వాత బైపీసీ, అది కూడా మన వల్ల గాలే. 6 సబ్జెక్టులో 5 ఫెయిల్ అయ్యి తెలుగు 1 పాస్ అయ్యాయి. తర్వాత మళ్ళీ సిఈసికి వచ్చి చివరికి ఎలాగో బీకామ్ తోటి బయటపడి ఇక సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాం. మనకి ఇష్టమైన పని మనం చేసినప్పుడు ఉండే సంతృప్తి అండి, అంటే ఏ స్టేజ్కి వెళ్తాం, ఏ రేంజ్కి వెళ్తాం, ఎంత సంపాదిస్తాం, ఎలా బ్రతుకుతాం అనేది పక్కన పెడితే మనకిష్టమైన రంగంలో మనం ఉన్నప్పుడు ఆ ఉండే ఆ తృప్తి ఉంటుంది చూసారా, అది నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదండి. కాబట్టి ఇలాంటి ఎంకరేజ్ చేసే తల్లిదండ్రులు నిజంగా నీకు దొరకటం చాలా చాలా అదృష్టం. ఒక్కసారి గట్టిగా వాళ్ళకి చప్పట్లు. నాకు కూడా ఇలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వస్తాను అని అంటే ఫస్ట్ వద్దు అన్నారు. అరే నీకు పెళ్లి కూడా అవ్వదు, ఇక పోయావంటే వద్దు అది ఇది అని అన్నారు. సరే లక్కీగా ఏంటంటే పెళ్ళి అయింది, ఆ తర్వాత వచ్చా. ఓకే, వెరీ గుడ్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మినేని ఫ్యామిలీకి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే అమ్మినేని ఫ్యామిలీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఇద్దరు వచ్చారు, మా చెల్లి స్వప్న చౌదరి. అమ్మ గుడ్ లక్, గట్టిగా చప్పట్లు చెల్లికి. తను యాంకర్గా అలాగే హీరోయిన్గా యాక్ట్రెస్గా ఫీల్డ్లో కొనసాగుతుంది, అలాగే తమ్ముడు కూడా ఇలా రావటం, లక్కీ డైరెక్టర్గా బాగా సక్సెస్ అవ్వటం, ఇవన్నీ కూడా ప్రాసెస్ ఉంది, జరుగుతుంది, ఏం పర్వాలేదు. ఇద్దరిని అమ్మినేని ఫ్యామిలీ నుంచి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చారు, మీకు పాదాభివందనాలు చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా వీళ్ళందరూ సక్సెస్ అవుతారు. అందరికీ ఆల్ ది బెస్ట్ డియర్ లక్కీ, లవ్ యూ. ఓకే, నమస్కారం అండి. లక్కీ నాకు స్వప్న ద్వారా పరిచయం, యాంకర్ స్వప్న అనాలి ఇక్కడ. ఎందుకంటే నా ప్రీవియస్ 2 ఫిలిమ్స్ శబరికి అలాగే వీరాజీకి రెండింటికి కూడా తను యాంకరింగ్ చేసింది. సో తన తమ్ముడుగా నాకు పరిచయం. సో అప్పుడు జస్ట్ అంటే పక్కన క్వైట్గా ఉండేవాడు. సో వీ డోంట్ నో దట్ హీ హ్యాస్ యునో దిస్ మచ్ ఆఫ్ స్కిల్స్ అని. సో చూశాను, చాలా బాగుంది. లక్కీ ఇందాక మా వినోద్ చెప్పినట్టు నిజంగా యు ఆర్ లక్కీ తరుణ్. ఎందుకనంటే ఇలాంటి పేరెంట్స్ ఎవరికి ఉండరు, ఇట్లా సపోర్ట్ చేసి షార్ట్ ఫిలింకి ఫండింగ్ ఇచ్చి చేసే అవకాశం అందరికీ ఉండదు. నన్ను తీసుకుంటే నా సినిమాలు అంటే చాలా ఇష్టం, నాకేమీ వెనక నుంచి వచ్చింది లేదు. నేను యుఎస్ వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసి అలాగే వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి నా ప్యాషన్ని ఐ మేడ్ ఇట్ ట్రూ. బట్ నీకు అలా కాదు, ఫస్ట్ పుషప్ అనేది పేరెంట్స్ ఇచ్చారు నీకు. సో దాన్ని నువ్వు ఇంకొంచెం ముందరకు తీసుకెళ్ళాలి. సో తీసుకెళ్ళాలంటే హార్డ్ వర్క్. ఇంకొక విషయం చెప్తాను, నా సెకండ్ ఫిలిం వీరాజీ డైరెక్టర్ వచ్చేసి తను షార్ట్ ఫిలిం డైరెక్టర్. అలాగే థర్డ్ ఫిలిం ఇప్పుడు నేను బిగ్ బాస్ అమర్దీన్ చౌదరి అండ్ సురేఖ వాణి గారు అమ్మాయి సుప్రీతతో చేస్తున్న మూవీకి కూడా డైరెక్టర్ అతను కూడా షార్ట్ ఫిలిం చేశాడు. లిటరల్లీ చెప్పాలి అంటే అతను చేసిన షార్ట్ ఫిలిం చూసి అతను చెప్పిన లైన్ నచ్చి అతనికి అవకాశం ఇచ్చాను. సో షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ అంటే చిన్నవాళ్ళు కాదండి, వాళ్ళకి టాలెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ వాళ్ళు మూవీ డైరెక్టర్స్ అయ్యే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది వాళ్ళకి. సో ఏంటి అంటే జస్ట్ షార్ట్ ఫిలిం, ఇందాక తుమ్మలపల్లి గారు నీకు క్లియర్గా చెప్పారు ఏంటంటే నేను వెంటనే సినిమా చేసేస్తా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే అది కోట్లతో ముడిపడిన వ్యవహారం, ఇక్కడ వరకు ఓకే. సో వెంటనే నేను సినిమా డైరెక్టర్ అయిపోవాలి అని అనుకోమాక, ఎందుకంటే చాలా పెద్ద బాధ్యత అది. సో ఇలాగే ఇంకొంచెం అంటే నెక్స్ట్ లెవెల్లో ఏం చేయగలను, నేను ఎంత బాగా చేయగలను అని చెప్పి స్టెప్ బై స్టెప్ వెళ్ళు. సో వన్ డే యూ విల్ బికమ్ ఏ మూవీ డైరెక్టర్ బట్ టేక్ సమ్ టైమ్. సో స్టెప్ బై స్టెప్ చెయ్యి. సో ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, అంటే ఒక యంగ్స్టర్ కాబట్టి తినకి ఒక ఎంకరేజ్మెంట్ లాగా, ఓ చేశాడు బాగా చేశాడు, ఈరోజు ఫాదరు సపోర్ట్ చేశారు, నెక్స్ట్ ఏంటి. సో నేను నీకు ఒక 5000 రూపీస్ నెక్స్ట్ నువ్వు చేసే షార్ట్ ఫిలింకి ఐఎమ్ గోయింగ్ టు స్పాన్సర్ యూ ఓ 5000, జస్ట్ లైక్ ఇస్ ఎ స్మాల్ గిఫ్ట్ టు యూ. ఓకే, సో అలా ఏంటి అంటే బాగా కష్టపడు, స్క్రిప్ట్ బాగా చేసుకో, ప్రీ ప్రొడక్షన్ ఈజ్ మస్ట్.
ఎంత బాగా ప్రీ ప్రొడక్షన్ చేస్తే అంత బాగా ఫిలిం వస్తుంది. అది షార్ట్ ఫిలిం కావచ్చు, లేకపోతే వెబ్ సిరీస్ కావచ్చు, మూవీ కావచ్చు, ఏదైనా సరే. సో ఎక్కువ కష్టపడు, కష్టపడితే 10 మంది బ్రతుకుతారు. 10 మంది బ్రతికితే వాళ్ళ ద్వారా ఇంకా 10 సినిమాలు వస్తాయి, అలాగే వెబ్ సిరీస్లు వస్తాయి, ఏదైనా సరే. నువ్వు ఒక్కడు కష్టపడితే, డైరెక్టర్ అనేవాడు చిన్నవాడు కాదు, చాలా పెద్ద వ్యక్తి. ఎందుకంటే డైరెక్టర్ వల్లే సినిమా ఆడటం ఉంటుంది. సో నువ్వు బాగా కష్టపడి సినిమాని ఒక బాధ్యతలాగా చూడు. ఏదో తీసేసామంటే తీసేసాం కాదు, ఎందుకంటే 10 మంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉంటాయి. ఒక నిర్మాతగా చెప్తున్నా, సో పుట్ యువర్ హార్డ్ వర్క్, డెఫినెట్లీ వన్ డే యూ విల్ బికమ్ ఏ డైరెక్టర్. దట్స్ ఆల్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ అందరు వచ్చినందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ లక్కీకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నా. అంటే పెద్దగా రిలేషన్ ఏం లేదు నాకు ఈ షార్ట్ ఫిలింకి. ఒక్కటే చెప్పాలి, ఇది 2:30 ఆ టైంకి చేసింది, నాకు అది మాత్రం గుర్తుంది. నేను అడుగుతున్నా మనోడిని, నిద్ర అవుతుందా నీకు అంటే, చెప్పేశాడు నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. ఓకే, నీకు నిద్ర వస్తే పడుకొని నేను చేస్తా అని చెప్పిన, కానీ లెగ్స్ ఉన్నాడు. మార్నింగ్ 5 or 6 అయింది, తీసుకుని వెళ్ళాడు. తను పరిచయం చేసిన సాయన్నకి కానీ మంచి టాలెంట్ ఉంది మనోడికి, ఇంకా ఫ్యూచర్లో మంచి ప్రాజెక్టులు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మైసెల్ఫ్ మాయని తరుణ్, అమ్మినేని తరుణ్, ఇతర తరుణ్లే. సో 1 ఇయర్ అయిందా? సో 1 ఇయర్ నుంచి చూడండి, ఆ మొన్న కూడా రీసెంట్గా వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడా. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. మొన్న చెప్పినట్టే పేరెంట్స్ సపోర్ట్ స్టార్టింగ్ నుంచి ఉంది. సో ఈ రోజుల్లో అలా చాలా కష్టం. సో యు ఆర్ సో లక్కీ, అందుకే నీ పేరు కూడా లక్కీ పెట్టారేమో. అండ్ రీసెంట్గా ఇంతకుముందు కూడా ఒకటి పిఎస్ఐ అయింది, డిస్కనెక్ట్ అయింది, పిఎస్ఐ ఒకటి అయింది, ఇప్పుడు అదొక షార్ట్ ఫిల్మ్. సార్ చెప్పినట్టు, అందరు చెప్పినట్టు, ఇంకా ఫర్దర్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయి. సో స్క్రిప్టింగ్ నుంచి, ప్రీ ప్రొడక్షన్ నుంచి నీకు అందరు సపోర్ట్ ఉంది. అండ్ యువర్ సిస్టర్ స్వప్న గారు అవ్వచ్చు, అండ్ సాయి గారు అవ్వచ్చు, అండ్ అతనికి సపోర్ట్ అయిన హర్ష, ఎక్కడ హర్ష, హర్దేవ్ రికార్డ్స్ అనేది కూడా కొత్తగా స్టార్ట్ చేశారు హర్ష. సో లిరిక్స్ నుంచి, ఎడిటింగ్ నుంచి నీకు మల్టిపుల్ సపోర్ట్ ఉంది. అండ్ నీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్యాక్ సైడ్, వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా రీసెంట్గా ఉన్నాయి. అండ్ 7 ఇయర్స్ బ్యాక్ సేమ్ స్టేజ్ మీద నేను ఒక సేయింగ్ చెప్పానండి, వితిన్ ఫ్యూ ఇయర్స్లో ఎక్కడ చూసినా FTH స్టూడెంట్సే ఉంటారు డైరెక్టర్స్గా, సినిమాటోగ్రఫర్స్గా రావాలని చెప్పి. సో అది ఫుల్ఫిల్ చేశారు. ఇంకా 4 ఫిల్మ్స్ కూడా ఇంకో నెక్స్ట్ కమింగ్ అప్ స్క్రీనింగ్ కూడా ఉన్నాయి. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ అండ్ ఫర్ ఎవర్. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా సో మీకు ఎప్పుడు సపోర్ట్గా, ఒక ఫ్యాకల్టీగా, మెంటర్గా ఉంటాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇది జస్ట్ బేసిక్ అండి, ఇతంది ఇతని కాన్సెప్ట్ చాలా ఉన్నాయి, అవన్నీ నేను క్లాస్లో విన్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. ఇది జస్ట్ ఏదో చేయాలని చెప్పి చేసినట్టున్నాడు. ఫర్దర్ కాన్సెప్ట్స్ ఇంకా మెచ్యూర్డ్గా ఉంటాయి, ఇంకా అద్భుతంగా ఉంటాయి, ఎందుకంటే నేను 1 ఇయర్గా ట్రావెల్ అవుతున్నాను కాబట్టి ఫ్యాకల్టీగా. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ, అంటే ఎంతో దూరం నుంచి దూరం షార్ట్ ఫిల్మ్ కోసం వచ్చారు, సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ మా శబరి మహేందర్ సార్కి, అండ్ నవీన్ అన్నయ్య, సారీ వినోద్ అన్నయ్య. యాక్చువల్గా యాంకరింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నా తమ్ముడు గురించి మాట్లాడాలి అని అంటే ఇంకా నేను చెప్పడానికి మాటలు రావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబాయ్, చిన్నప్పటి నుంచి నా ఇన్స్పిరేషన్, నా ఎంటైర్ ఫ్యామిలీ మొత్తంలో. సో మా ఫ్యామిలీ విషయం జరిగినా ఏది జరిగినా నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాను, అంటే బాబాయ్ ఎలా అయితే కష్టపడి పెరిగారో నేను తన వేలోనే వచ్చాను, తన అడుగుబాటలు. సో అమ్మినేని స్వప్న గారు, ఇద్దరు పేరు ఒకటే, చిన్న స్వప్న, పెద్ద స్వప్న అని పిలుస్తూ ఉంటారు తాతగారు, అమ్మమ్మ గారు, జ్యోతి పిన్ని గారు. సో ప్రతి ఒక్కరికి, అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీరు అందరూ లేనిదే లక్కీ లేడు. సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ లక్కీ ఒక్కసారి. సో 1 ఇయర్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వేరు, 1 ఇయర్ నుంచి 24 hours 365 days కలిసి లక్కీ 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 అని నిజంగానే తను చాలా లక్కీ అదృష్టం చేసుకున్నాడు అనమాట. సో 1 ఇయర్లోనే ఒక బెస్ట్ షార్ట్ ఫిలిం మనందరి ముందుకు తీసుకుని వచ్చాడు. సో లక్కీ చూడడానికి ఇంత సైలెంట్గా ఉన్నాడు కానీ చాలా టాలెంట్ ఉంది. సో మరికొద్ది సంవత్సరాల్లోనే పెద్ద మూవీస్తో మనందరి ముందుకి వస్తారు. అండ్ తనకి సపోర్ట్ చేసిన మన DOP సుధాకర్ అన్నయ్య, అండ్ అదేవిధంగా మన సాయి స్వామి గారికి, ప్రతి ఒక్కరికి, అండ్ మెయిన్గా మా కిషోర్ దాస్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతకంటే ఇంకా నేను ఏం చెప్పలేను, ఎందుకంటే ఎక్కువ ఏం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. థ్యాంక్ యూ ఆల్. మిమ్మల్ని మాట్లాడమన్నా మేడం, భయపడకండి, నిలబడే ఉంటాయండి స్టేజ్ మీద. సో భాస్కర్ గారు, సో మీరు ప్రొడ్యూసర్గా ఈ షార్ట్ ఫిల్మ్కి వ్యవహరించారు, ఖచ్చితంగా తండ్రి తన కొడుకు కాబట్టి మాట్లాడారు అంటారు, బట్ మీరు మాత్రం ఖచ్చితంగా మీ హార్ట్ఫుల్ గా మీకేమనిపిస్తుందో ఓపెన్ గా మాట్లాడండి, ఎవరు ఏమనుకున్నా.
తరుణ్ణి ఈరోజు ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి మంచి స్టోరీస్తోని ప్రేక్షకులకి మంచి మూవీస్ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోరుకోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రతి సినిమా ప్రొడ్యూస్ చేస్తారు ఒప్పించడానికి ఏం చేశారు అమ్మా మీ అబ్బాయి? హాయ్ అండి అందరికి, నమస్తే. లక్కీకి అందరూ సపోర్ట్ గా ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలాగే థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ లక్కీ. అందరికి ప్లస్ ఈ ప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండ్ థ్యాంక్స్. ఏమో జరుగుతుందో నాకైతే లేదు. ఇది లక్కీ తీసినట్టు కూడా నేను ఇప్పటికీ నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. మీరందరూ చాలా కోఆపరేట్ చేస్తే ఎట్టి పెట్టి చేస్తుంటాడు ఇది, కానీ ఎందుకో ఇంకా నాకు నమ్మకం కలగట్లేదు. నేను డైరెక్ట్ చేసుకోవాలంటే చాలా టైం పట్టింది, కానీ మీరు నమ్మాలంటే లాస్ట్లో షూటింగ్లో ఫొటోస్ వేశారు సార్ ఆయన డైరెక్షన్ చేసినట్టు. కానీ వాటికి ఇంకా సక్సెస్ మంచి సక్సెస్ దొరకాలని మీ అందరు కోఆపరేషన్ కూడా తో ఇంకా మంచి ఈ షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ పెద్ద స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఈ షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ రాలేదు కాబట్టి నేను వాళ్ళ తరఫున మాట్లాడుతున్నా. వాళ్ళు ఊర్లో ఉన్నారు, రాలేదు అందుకని వాళ్ళ తరఫున కూడా థ్యాంక్స్, నా నుంచి కూడా థ్యాంక్స్. ఓకే. సో ఎలా అనిపించింది ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? నాకు దీంతో కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఇంకా కొన్ని తీస్తూ ఉంటే ఇంకా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ ఎప్పుడు తీస్తున్నావు మరి? త్వరలో. ఓకే, త్వరలో తీస్తున్నావు. అందులో హీరో నేనేనా? ఎస్ చెప్పలేం. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ కిడ్డింగ్, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. నీకు అందరికీ బేసిక్గా ఏంటంటే, బేసిక్ అనే పదం నాకు బాగా అలవాటు. ఓకే అండి, ఇక్కడ మీ టైం ఒక 5 నిమిషాలు మాత్రం నేను తీసుకుంటాను. ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్ అన్నా, రవీంద్ర భారత్ అన్నా, లేదంటే ఫిలిం ఛాంబర్ అన్నా, రామానాయుడు స్టూడియోస్ అన్నా, ఈ 4 ప్రతి ఒక్క ఫిలిం మేకర్కి ఒక టెంపుల్ లాగా. సో ఇక్కడికి ఇంత టైం కేటాయించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో ఇక షార్ట్ ఫిలింకి వచ్చేసే లక్కీదా, లక్కీ వాళ్ళ అక్క, వీళ్ళిద్దరు ఏంటంటే లెఫ్ట్ ఈచో నాకు 24 గంటలు అంటే వీళ్ళిద్దరిని లైవ్లో చూస్తుంటా 24 అవర్స్, దాదాపు 2 ఇయర్స్ నుంచి, 1.5 ఇయర్ నుంచి. లక్కీ దగ్గర నాకు మిస్టరీ సినిమా అప్పుడు స్వప్న పరిచయం చేసింది. ఇట్లా మా తమ్ముడు ఉన్నాడు, తనకు కూడా ఇంట్రెస్ట్ అనగానే ఒకసారి భాస్కర్ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు వెళ్ళినప్పుడు లక్కీ గురించి చెప్పారనమాట, ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ కథలు రాశాడు అది ఇది అంటే. నాకు భలే ముచ్చటేసింది, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా నీట్గా చేసుకొని పెట్టుకున్నాడు తను. ఏంటంటే ఇప్పుడు ఇందాక చాలామంది చెప్పినట్టు AI, నెక్స్ట్ నాకు ChatGPT అంటే తెలియదు, దాని గురించి కూడా నాకు లక్కీ చెప్పాడు. అంటే ఇలాంటి టెక్నాలజీ అంతా మీ అందరికి బాగా తెలుసు, అంటే మాకు నేర్చుకుంటాం, బట్ 2000 కిడ్స్కి 90s కిడ్స్కి కొంచెం గ్యాప్ అనేది ఉంది. సో ఆ నాలెడ్జ్లో మీరు ముందున్నారు. సో మీకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా పేరెంట్స్కి చాలా ధన్యవాదాలు. ఫస్ట్ ఒకరోజు వచ్చాడు అంటే నాతో పాటే ఉంటాడు నా తమ్ముడే చెప్పాలంటే. ఎందుకంటే 24 గంటలు మా సొంత తమ్ముడితో నేను కలుసుండాను, కానీ లక్కీతో కలుసుంటా, సేమ్ బెడ్ సేమ్ పక్కన కాళ్ళు వేసుకొని పడుకునేంత చను మా ఇద్దరికి. అదేవిధంగా ఇద్దరం టామంజీరిలా గొడవలు కూడా పడుతూ ఉంటాం, అంటే తను ఒక మెంటాలిటీ నాది ఒక మెంటాలిటీ. సో నా 2 ఇయర్స్ జర్నీలో మిస్టరీ సినిమాకి ఏం చేసాను, అసిస్టెంట్ డైరెక్టర్కి జాయిన్ అయ్యి కంటిన్యూటీ చూడడం ఆ వర్క్ అప్ప చెప్పాను అనమాట. ప్రతిసారి వచ్చి సార్ అతను అది మిస్టేక్ ఇది మిస్టేక్ అంటే మనం చేసే తక్కువ బడ్జెట్, ఆ తక్కువ బడ్జెట్ మూవీలు ఏంటంటే కనెక్టివిటీలో కంటిన్యూటీలు పెద్ద పట్టించుకోం, అంటే పట్టించుకుంటారు కానీ వాటి గురించి సపరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ని పెట్టి చేయరు. కానీ అక్కడ లక్కీ బాగా 100% తను జెన్యున్గా వర్క్ చేశాడు. నాకు అనిపించింది ఏంటంటే లక్కీకి వచ్చిన పని ఖచ్చితంగా చేస్తాడని అప్పుడు క్యాచ్ చేశా. తర్వాతకి FTH ఇన్స్టిట్యూట్లో ఉదయ్ సార్ అండ్ వీళ్ళ వాళ్ళందరూ నాకు తెలుసు. సో వాళ్ళతో మాట్లాడి ఇట్లా 1 ఇయర్ కోర్స్ మనోడు నేర్చుకుంటుండగానే సో దీనిని జాయిన్ చేసుకొని 1 ఇయర్ నుంచి ఉదయ్ సార్ అండ్ తరుణ్ సార్ అండ్ హర్ష వీళ్ళందరూ సపోర్ట్ చేస్తూ
తనని మంచిగానే డెవలప్ చేశారు. తనకి ఏంటంటే థియరీ వర్క్ అంటే ప్రాక్టికల్ చాలా ఇష్టం అనమాట. సో థియరీ మన తరుణ్ సార్ కూడా చెప్పారనమాట, థియరికల్ గా క్లాస్ లో వింత విన్నా కూడా ప్రాక్టికల్ గా చాలా బాగుంది తన నాలెడ్జ్ అన్నాడు. సో దాంట్లో భాగంగా ఈ మధ్య ఒక షార్ట్ ఫిలిం డిస్కనెక్ట్ అని చేయడం జరిగింది. లక్కీకి విఎఫ్ఎక్స్ అంటే తెలియదు కదా, నిజంగా షార్ట్ ఫిల్మ్ కి ఒక కార్ రెంట్ చేస్తే కార్ అద్దం పగలగొట్టి విఎఫ్ఎక్స్ షార్ట్ లెక్క తీసుకుని మళ్ళీ ఆ కారులకు 10,000 డబ్బులు ఇచ్చి అంటే నాకు న్యాచురల్ కావాలంటారు. నెక్స్ట్ ఈయనను భరించాలంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు అవసరం, ఎందుకంటే అంత మైండ్ అనమాట. సో దానికి సపోర్ట్ చేసినటువంటి మా డిఓపి సుధాకర్ గారికి నిజంగా థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక షార్ట్ ఫిల్మ్ తీసి సినిమాకి వెళ్ళాక మళ్ళీ షార్ట్ ఫిల్మ్ నేను తీస్తాంలే అని చాలామంది అనుకుంటారు, కానీ సుధాకర్ స్వామి నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే చాలామంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి మీరు చాలా నిజంగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే లక్కీ నువ్వు చెయ్యి, నీకేం కావాలన్నా నేను తీసుకొస్తా, నువ్వు బడ్జెట్ గురించి వర్రీగాకు, మీ ఉన్న బడ్జెట్లో మన కెమెరా రెంట్లకి వాటికి ఇచ్చేద్దాం, నేను ఫ్రీగా వర్క్ చేసి నీకు డే అండ్ నైట్ కష్టపడతా అని చెప్పి ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. సో దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ అంటే ప్రతి దాంట్లో ప్లస్ మైనస్ ఉంటూ ఉంటాయి. సో ప్లస్లు చాలామంది తక్కువ చెప్తారు, ఇందాక చెప్పిన వాళ్ళందరూ మైనస్లు చెప్పారు, ఆ మైనస్లే నీ ప్లస్లు. ఎందుకంటే చాలామంది ప్లస్లు చెప్పి వెళ్ళిపోతే నీ మైనస్ ఏంటో నీకు తెలియదు, కాబట్టి ఆ ప్లస్ ఆ మైనస్లే నీ ప్లస్లా తీసుకొని ముందుకెళ్ళు. ఇకపోతే ఈరోజు ప్రసాద్ ల్యాబ్లో ఈవెంట్ జరుగుతుంటే ఒక 7 సంవత్సరాల క్రితం నా ఫస్ట్ మూవీ ఎందరో మహాన్ బౌల్ ఆడియో ఫంక్షన్ ఎలా జరుగుతుందో సేమ్ ఇలానే అనిపించింది. ఎందుకంటే చాలామంది షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ వరకే అంకితం, కానీ 70mmలో చూపించుకున్నావు అంటే నిజంగా పేరెంట్స్కి నువ్వు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ కాదు కృతజ్ఞత నీకు ఉంటుంది ఎప్పటికీ. సో ఇంత ఎమోషనల్గా ఎందుకు చెప్తున్నా అంటే డే అండ్ నైట్ కలిసి ఉంటూ ఉంటాం కాబట్టి తను చేసిన మంచిదా చెడ్డది పక్కన పెడితే అటెంప్ట్ చాలా గొప్పది. దాదాపు నేను మాలేసుకొని 20 రోజులు అయింది, 20 రోజుల నుంచి నేను మా మై అన్న ఆఫీస్ కూడా పోవట్లేదు, 24 గంటలు షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ డైలాగ్ రైటర్ని పెట్టించుకొని ఆయన డబ్బులు ఇచ్చి రాపించుకుని, అంటే అంత ప్రొఫెషనల్గా వెళ్తుండు. నేను సొంతంగా రాయను, మంచి డైలాగ్ రైటర్ కావాలి, నాకు మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, నాకు మంచి కెమెరామ్యాన్ కావాలి, నాకు మంచి డిఏ కావాలి, సౌండ్ ఎఫెక్ట్స్ కావాలి. అసలు నా షార్ట్ ఫిల్మ్స్ కాదు, నా సినిమా వచ్చేంత వరకు నాకు సౌండ్ ఎఫెక్ట్స్ అంటే తెలియదు. దీంట్లో పావురాలకు కూడా లైవ్ సౌండ్ ఎఫెక్ట్స్ వేయించుకోండి మనోడు సౌండ్ ఇంజనీర్ కూర్చోబెట్టుకుని. మొన్న లలిత్కి ఆయన పెద్ద సినిమా చేస్తుండు, సరే నాకు ఒక 1 డే నేను టైం ఇస్తాను అని చెప్తే ఆయన 12:00 రమ్మంటే 12 వరకు వెయిట్ చేసి 1:00 నువ్వేం వద్దులే నువ్వు రెస్ట్ తీసుకో స్వామి నేను వెళ్తా అని 1 ఇంటికి వెళ్ళి తెల్లారగట్ల 6 ఇంటికి వచ్చి అవుట్పుట్ ఎట్లుందో వినని నన్ను లేపి వినిపించండి. నాకు నిజంగా బాగా అనిపించింది, లలిత్ వర్క్ ఎప్పటికీ నాకు నచ్చుతుంది. అదేవిధంగా ఇంత మంచి సపోర్ట్ చేసినటువంటి టెక్నీషియన్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా ఇందాక వినోద్ అన్న అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టుకుంటేనే షార్ట్ ఫిల్మ్ వెళ్ళాలని కాదు, ఈ విషయంలో మాత్రం అది ఎవరేమనుకున్నా పర్లేదు. ఎందుకంటే ఆర్టిస్టులు వచ్చేది నటించడం కోసం. కాబట్టి నా సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్క నటీ నటులకి వెండితెర మీద సినిమా అనేది స్క్రీనింగ్ అవుతుందంటే వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా వదిలేసుకొని వస్తారు. వాళ్ళకి డబ్బులు తీసుకొని పేమెంట్లు ఇచ్చినామా తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా పక్కన పెడితే స్క్రీనింగ్ అయినా లేదా పోస్టర్ లాంచ్ చేసినా కూడా స్టోరీ పెట్టలేదు. సో మీరు తప్పుగా అనుకున్నా పర్లేదు, ఎందుకంటే ఒక పొజిషన్లో ఉండి చెప్తున్నాం మేము డైరెక్టర్లను, మనం చేసిన సినిమాని మనకు మనం ప్రమోట్ చేసుకోవాలి, మన ప్రొడక్ట్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. అది మంచిగుందా చెడ్డగుందా పక్కన పెడితే మీరు 24 అవర్స్ ఆ వర్క్ చేశారు, ఎన్ని రోజులు చేశారా అని పక్కన పెడితే వర్క్ చేసిన ప్రాజెక్ట్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. సో ఇప్పటి నుంచి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మీరు చేసిన ప్రాజెక్ట్ ఏదైనా అది కెమెరామ్యాన్ కానివ్వండి, ఎడిటర్ అయినా కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, మెయిన్ నటీ నటులు కనీసం ప్రెస్ మీట్స్కి అయినా స్క్రీనింగ్స్కి అయినా అటెండ్ అవ్వండి, మీరు చేసిన ప్రాజెక్ట్ని ప్రమోట్ చేసుకోండి. దాంట్లో నెగిటివ్స్ ఉంటే మీకు పర్సనల్గా చెప్తారు కాబట్టి ఖచ్చితంగా ఒక టీం వర్క్ లాగా చేసుకోవాలి. నా సజెషన్ అయితే నెక్స్ట్ ఆర్టిస్టులను పెట్టుకో, ఇన్ఫ్లుయెన్సర్స్ మనం ప్రమోట్ చేస్తారు ఆర్టిస్టులు మనం, ఓకేనా? అది ఒకటి గుర్తుపెట్టుకో నెక్స్ట్. ఎందుకంటే నేను పర్సనల్గా పోయాక మళ్ళీ నన్ను ఎవరికి ఇన్స్టాల్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళని దాదాపు 60 మంది అమ్మాయిల ప్రొఫైల్ చూపించింది నాకు, నేను ఒక సినిమా కూడా అంతమంది ప్రొఫైల్ చూడలేదు, 60 మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చూసి మాకు ఆ రోజు అవైలబుల్ డేట్ ఉన్న అమ్మాయిని పట్టుకుని. అంటే ఇప్పుడు చాలామంది మనం నేను కూడా బ్యాక్ సైడ్ కూర్చొని కామెంట్ చేసి చాలా షార్ట్ ఫిల్మ్ చూసా, కానీ ఇక్కడ ఇంత డబ్బులు పెట్టుకొని ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత టాలెంటెడ్గా ఇంతమంది సపోర్ట్ చేశారంటే రేపొద్దున మనము ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఆ పెయిన్ తెలవాలి కాబట్టి నేను ఈ సందర్భంలో చెప్తున్నా. సో దయచేసి తప్పగా అయితే భావించొద్దు, ఎందుకంటే మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ పెయిన్ మీకు తెలిసేది. ఎందుకంటే లక్కీ ఇందాక చాలా పాజిటివ్ చిన్నోడైనా కూడా వాళ్ళ తరపున కూడా నేను థ్యాంక్స్ అని చెప్పాడు, కానీ వాళ్ళకి 2 రోజుల నుంచి స్టోరీ పెట్టండి, పోస్ట్ పెట్టండి, ఈరోజు షార్ట్ ఫిల్మ్ స్క్రీనింగ్ ఉంది రండి అంటే మేము అవైలబిలిటీ లేరన్నారు. ఓకే మీరు బిజీగా ఉంటే హ్యాపీ, కానీ ఇలాంటి అకేషన్కైనా అటెండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇకపోతే లక్కీ ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్ చేయాలి, మమ్మీ డాడీని ఎప్పుడు ఇబ్బంది పెట్టకు, అక్కని ఎప్పుడు ఇబ్బంది పెట్టకు, భయం నన్ను కూడా ఇబ్బంది పెట్టకు. అంటే ఏం లేదు, 24 గంటలు ఏదో ఒకటి ఆలోచిస్తుంటాడు, ఏమన్నంటే మ్యూజిక్ బాగా చేస్తాడో చేయడో, పోస్టర్ డిజైనర్ దగ్గరికి వర్క్ ఇచ్చిందంటే పోస్టర్ డిజైనర్ బాగా చేస్తాడో చేయడో, అంటే అంత డెడికేషన్తో ఉన్నాడు.
సో ఈ రోజుల్లో ఇలాంటి యంగ్స్టర్ డైరెక్టర్స్, మీలాంటి ఎఫ్టీహెచ్ ఇన్స్టిట్యూట్స్ అండ్ వినోద్ ఫిలిం అకాడమీ నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టూడెంట్స్ వీళ్ళందరూ చాలా భావితరాలకి అవసరం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఆయుష్ అండ్ శశి అండ్ నా ఆహ్వానాన్ని మన్నించినటువంటి వాచ్మెన్ సీన్ లేదా అంటే ఆయన నా సినిమాలో వాచ్మెన్ క్యారెక్టర్ చేశాడు, సో అందుకోసం ఆయన పేరు వాచ్మెన్ సీన్ వచ్చింది. అదేవిధంగా ప్రతి అండ్ ఇక్కడికి వచ్చిన లక్కీ ఫ్యామిలీ మెంబర్స్కి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీరు లేట్గా వచ్చినందుకు ఏం ఫీల్ అవ్వకండి, మళ్ళీ స్క్రీన్ మీ వర్క్ స్పెషల్గా ఉంటుంది. సో అదేవిధంగా ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా పిఆర్ఓగా ఇంట్రడ్యూస్ అవుతున్న మా నరేష్కి ఒకసారి క్లాప్స్ కొట్టాలి. ఉన్నాడా నరేష్? లేడు. ఓకే, నరేష్ అండ్ అంజీ టీమ్కి, టెక్నికల్ టీమ్కి అండ్ అదేవిధంగా గణేష్ అండ్ స్వామి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే టైం తీసుకున్నందుకు ఏమనుకోదు, ఎందుకంటే వ్యాలిడ్ పాయింట్స్ ఇదే టైంలో మాట్లాడుకోవాలి. అందుకోసమనే ఏమనిపించింది మీకు షార్ట్ ఫిల్మ్ హైలైట్ ఏంటంటే ఫస్ట్ 280,000 వేసిన బడ్జెట్ ఏది సాయన్ ఈ టాపిక్ చెప్పాలి, ఎందుకంటే నేను ఎంద్రో మహన్బాలు, నమస్తే సేట్జీత్, దక్ష నా తోచిన బడ్జెట్లో నేను చేసుకుంటూ వెళ్ళా. తర్వాత మా మహేంద్ర పరిచయం అయ్యాక పెద్ద పెద్ద సినిమాలు శబరి, వరలక్ష్మి శరత్కుమార్ చేసింది, విరాజీ సినిమా ఇవన్నీ చేసినప్పుడు ఆ సినిమాలకి నేను డిజిటల్ మార్కెటింగ్ చేశాను. నేను మా టీం కలిసి చేశాము, మీమ్స్ అని, యూట్యూబ్ ప్రమోషన్స్ అని, ఇంటర్వ్యూస్ అని, అవన్నీ నాకు ఈ షార్ట్ ఫిల్మ్కి అన్ని కావాలని చెప్తాడు వచ్చి. సో ఈ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ లుక్ లాంచ్ చేయగానే ఒక 5 వెబ్సైట్లు, ఒక 4 పేపర్లు అయ్యగానే నెక్స్ట్ ఏంటి అంటాడు మళ్ళీ. ఒక పెద్ద డైరెక్టర్ ఉండాల్సిన లక్షణాలు అనేది ఇప్పుడే వచ్చినాయి లక్కీకి. నిజంగా ఇలాంటివి అయితే ఫాలో అవ్వండి, ప్రతి షార్ట్ ఫిల్మ్కి ప్రమోషన్ అనేది పక్కా ఇంపార్టెంట్. సో ఇలాంటి అన్ని నేర్చుకున్నావు, నెక్స్ట్ నుంచి తక్కువ బడ్జెట్లో చేసి డాడీ వాళ్ళని ఇబ్బంది పెట్టకు. హాయ్ ఎవ్రీవన్, వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండ్ కంగ్రాట్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఈ ఫిలింకి వర్క్ చేసిన వాళ్ళందరికీ. సో ఇట్లాంటి స్టేజ్ పైన మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం, కొంచెం షైగా ఉంది. అండ్ ఇడు మా మామయ్య వారి అబ్బాయి, సో చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచాను వీడిని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే టు వీని ఇలా చూడటం ఇవాళ. సో కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ. సో పెద్దవాళ్ళందరు చెప్పినవి అన్నీ తీసుకో, సో తొందరపడకు, మిస్టేక్స్ ఏవి జరిగినా కూడా ఎవరు కూడా ఫస్ట్ స్టెప్లోనే పరిగెత్తాలు లేరు కదా. సో కొంచెం టైం తీసుకో, మంచిగా అన్ని షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండు, నీకు నచ్చింది చెయ్యి, సపోర్ట్ ఉంది నీకు, ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ నీకు సపోర్ట్ చేయడానికి, నీకు కష్టపడాల్సినంత అవసరం లేదు. సో తొందరపడకు, ఏదైనా సరే నిదానంగా చూసి లేట్గా సరే ఫస్ట్ సినిమానే మంచిగా కొట్టాలి, తొందరపడకు. ఓకేనా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెర్ ఇస్ తరుణ్ తేజ్ డైరెక్టర్? హాయ్ బ్రో, కమ్ ఒక్క నిమిషం. లైక్ దూరం అని పెట్టావు టైటిల్, లైక్ నాకు బాగా నాకు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక లవ్ స్టోరీ ఏది అంటే లైక్ పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ. అందులో ఫస్ట్ హాఫ్లో దూరాన్ని ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ హాఫ్లో దగ్గరని ఎస్టాబ్లిష్ చేస్తూ అండ్ ఇన్ ద క్లైమాక్స్ లైక్ దే రెస్పెక్ట్ దేర్ ఓన్ డిసిషన్స్ అండ్ అప్పుడు లవ్ యూ టూ అని చెప్పుకుంటారు. లైక్ జనరల్గా నార్మల్గా ఎనీ రామ్ కామ్స్ తీసుకున్నా కూడా విడిపోయినాక లాస్ట్ క్లైమాక్స్లో ఒక శాడ్ సాంగ్ వస్తుంది, బట్ తొలి ప్రేమలో ఏంటి అంటే ఫస్ట్ హాఫ్లో శాడ్ సాంగ్ వస్తుంది, గగనానికి ఉదయం ఒకటే అని శాడ్ సాంగ్ అప్పుడు వస్తుంది. సో లైక్ యూఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్, వెరీ స్వీట్, లైక్ డోంట్ మేక్ సాడ్ ఎండింగ్స్, సో లెట్ దెమ్ మేక్ ఈచ్ అదర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. లైక్ నార్మల్గా లైక్ హాఫ్ డేలో తీసామన్నావు కదా, లైక్ హీరోయిన్ ఇన్ఫ్లుయెన్సరు కొంచెం వాళ్ళకి పేమెంట్ ఎక్కువనే ఇచ్చి ఉంటారు కదా. సో నెక్స్ట్ టైం వెన్ యూ టేక్ లైక్ బడ్డింగ్ ఆర్టిస్ట్ అయినా పర్లేదు, వెన్ దే కెన్ పర్ఫామ్ అని అనిపిస్తే యూ టేక్ ఇట్. సో వాళ్ళకి పెట్టే బడ్జెట్ని మనం ఇంకొక 2 డేస్ ఎక్స్ట్రాగా వాడుకోవచ్చు. సో యూటిలైజ్ ద బడ్జెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ద ఫిలిం, నాట్ ఫర్ ద యాక్టర్స్, బికాస్ నాకు తెలిసి లైక్ ఇన్ఫ్లుయెన్సెస్ వాళ్ళు పెద్ద పట్టించుకోరు, దే జస్ట్ కమ్ యాక్ట్ అండ్ గో. సో బడ్డింగ్ వాళ్ళని తీసుకుంటే దే ఇన్వాల్వ్ ఇన్ ద స్క్రిప్ట్, దే ఇన్వాల్వ్ హౌ టు మేక్ దేర్ ప్రోడక్ట్, లైక్ నేను యాక్ట్ చేశాను నేను ఎలా చూపించుకోవాలి అనేది అనుకుంటారు. దట్స్ ఇట్. సో యు హావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. లైక్ మేక్ షార్ట్ ఫిలిమ్స్ ఓన్లీ, లైక్ అంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చి మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళాలి అని అనిపించేంత వరకు షార్ట్ ఫిలిమ్సే తీయండి,
లైక్ ఐ సజెస్ట్ లైక్ ఎవ్రీ అప్కమింగ్ ఫిలిం మేకర్ అయినా కూడా ఐ సజెస్ట్ ఆల్వేస్ ఏంటి అంటే లైక్ బికాస్ ఐ ఆమ్ ఏ ఫిలిం స్కూల్ అల్యూమిని ఫ్రమ్ రామానాయుడు ఫిలిం స్కూల్ సో వాట్ ఎవర్ ఐ సజెస్ట్ ఈస్ దట్ లైక్ ఎంత చదువుకోవాలనిపిస్తే అంత చదువుకోండి, ఎంత నేర్చుకోవాలనిపిస్తే నేర్చుకోండి. సో నేర్చుకునే వరకు టు ద ఎక్స్ట్రీమ్ నేర్చుకునే వరకు మేక్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ సక్సీడ్ ఇన్ ఇట్ సో దట్ ఇట్ హెల్ప్స్ ఏ లాట్ ఇన్ మెయిన్ స్ట్రీమ్. ఓన్లీ ఫోకసింగ్ ఆన్ యువర్ మెయిన్ గోల్, దట్స్ ఇట్.